నమస్కారం. భారతదేశ జనాభా 137 కోట్లు, అమెరికా జనాభా 33 కోట్లు. మీరు గమనించారా, అమెరికాలో ఒక దశలో మార్చి చివరి వారం నుంచి మొదలెట్టి లేదా ఏప్రిల్ మొదటి వారం నుంచి మొదలెట్టి ప్రతిరోజు 40,000 కొత్త కేసులు రిపోర్ట్ అయ్యి భారతదేశంలో మనందరికీ తెలుసు మే 4వ తేదీ లాక్లు తీశారు. ఆ రోజు పెద్ద ఎత్తున వైన్ షాపుల ముందు అలాగే మైగ్రెంట్ లేబరర్స్ వలస కార్మికులు బయటకు వచ్చారు. మే 19 తర్వాత పూర్తి స్థాయిగా లాక్లు ఎత్తేశారు. అంటే జరిగి 40 రోజులు అవుతోంది మే 4 నుంచి ఇవాళ దాకా. పెద్ద ఎత్తున ప్రజలు బయటకు వస్తున్నారు. ఫిష్ మార్కెట్స్ లో ఎక్కడైనా సోషల్ డిస్టెన్సింగ్ మాస్కులు అనేది దాదాపు కనబడడం లేదు. మన దేశ జనాభా 137 కోట్లు, అయినా ఇప్పటికి కూడా మన దేశంలో రోజుకి 11,000 కేసులే ఉంటున్నాయి. అక్కడ 40,000 కేసులు, ఇక్కడ 11,000 కేసులు. ఎందుకు? కేసుల విషయానికి వస్తే ఎవరైనా అనొచ్చు భారతదేశంలో అండర్ టెస్టింగ్ అవుతుందని, అది కూడా నిజమే. కానీ పోనీ మరణాలని కంపేర్ చేద్దాం. అమెరికాలో ఒక దశలో చాలా రోజుల పాటు రోజుకి 2,000 మరణాలు సగటున సంభవించాయి. మన దేశంలో మొన్న మొన్నటిదాకా 200 లోపే ఉన్నాయి. ఈ గత 4 రోజులుగా కాస్త పెరిగి 350-400 అవుతుంది. అంటే అమెరికాకి మనకి ఎక్కడ పొంతం లేదు. ఎందుకు ఇంత వ్యత్యాసం? నిజానికి అమెరికాతో పోలిస్తే మన జనాభా ఎక్కువ, ముఖ్యంగా సరే లాక్అవుట్ పీరియడ్లో సంగతి ఎలా ఉన్నా ఇప్పుడు విచ్చలవిడిగా బయటకు వస్తున్నారు కదా. ఆ విధంగా చూస్తే వాళ్ళకి 40,000 కేసులు అయితే మనకి రోజుకి 200,000 కేసులు కావాలి. 2,000 మరణాలైతే అలాగే ఉండాలి నిష్పత్తి. కానీ అలా జరగడం లేదు. ఎందుకు ఆలోచించారా? ఒకటి, సరే అమెరికాలతో పోలిస్తే మన ఇమ్యూనిటీ బాగుండడం, నేను గతం నుంచి చెప్తున్నట్టుగా మలేరియా పరమైన జన్యు నిరోధకత, ఇవన్నీ పక్కన పెట్టేసిన మరో కారణం కూడా ఉందండి. నేను ఎప్పటి నుంచి మాట్లాడుతున్నాను కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ గురించి. నిజానికి ఈ కరోనా వైరస్ తొలిసారిగా 11 నాటికే వచ్చినట్టుగా హైదరాబాద్కు చెందిన సిసిఎంబి శాస్త్రీయ పరిశోధనలో తేల్చింది. అంటే 2nd వారం నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. మొన్న ఐసీఎంఆర్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరిగిందా లేదా అని చూసి 1% కంటే తక్కువ మందిలో జరిగిందని చెప్పింది. దాన్ని చాలామంది విమర్శిస్తున్నారు. వాళ్ళు తీసుకున్న శాంపుల్ సరిపోదు, ఈ స్టడీ సరిగ్గా లేదని విమర్శిస్తున్నారు. మరోపక్క ఈ కంటైన్మెంట్ జోన్స్ ఉన్న నగరాల్లో అదే ఐసీఎంఆర్ మరో సర్వే చేస్తోంది. చెన్నై, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, పూణే లాంటి అనేక నగరాల్లో ఇక్కడ దాని యొక్క ఫలితాలని అది ఇంకా రిలీజ్ చేయలేదు. కానీ వార్తాపత్రికలు ఆ సర్వేలో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు లేదా ఉద్యోగుల్ని ఉటంకిస్తూ వార్తాపత్రికలు చెప్పింది ఏమిటంటే, ఈ నగరాల్లో తక్కువ అంటే 10%, ఎక్కువ అంటే 35% మందికి ఇదివరకే ఈ వ్యాధి సోకి బయటపడిపోయారని. 35% తక్కువ అంటే 10%. ఈ నగరాలు ఎక్కడైతే జనసంఖ్య జనాభా బాగా ఎక్కువ ఉందో, అది కూడా ఎప్పుడు, ఈ సర్వే చేయడానికి ముందు అంటే 15 రోజులు ముందు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కరోనా సోకితే ఆ యాంటీబాడీస్ బాడీలోకి రావడానికి 15 రోజులు పడుతుందట. అప్పుడు వాళ్ళు శాంపుల్ సేకరించి దాన్ని మళ్ళీ ల్యాబొరేటరీకి పంపి వాళ్ళు దాని అనలైజ్ చేసి మొత్తం ప్రక్రియ దాదాపు 4 రోజులు పడుతుంది. అంటే ఇప్పుడు ఈ అనలైజ్ జరుగుతోంది కదా. అంటే ఈ పిక్చర్ మనకి మే 15 నాటిది అనుకోవచ్చు. ఇంకా వాళ్ళు అఫీషియల్గా డేట్స్ చెప్పలేదు. దాదాపు 4 రోజుల క్రితమే 10 నుంచి 35% స్ప్రెడ్ అయింది. అంటే ఈ 4 రోజుల్లో ఎంత శాతం స్ప్రెడ్ అయింటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక మా ఒక ఫ్రెండ్ ఫోన్ చేశారు. ఆయన డౌట్గా నాకు అసలు వచ్చింది కరోనానా కాదా అని చెప్పి చేశాడండి. ఫిబ్రవరి నెలలో ఒరిస్సాకి వెళ్ళారట. వెళ్ళి ఇంటికి వచ్చిన ఆ రోజే ఆయన కాయలపడ్డాడు. గొంతు నొప్పితో మొదలైంది. నెక్స్ట్ డే ఆయన భార్య, కొడుకు, కూతురు అందరూ కూడా ఇలా గొంతు నొప్పితో వచ్చిందట. ఈయనకైతే బాగా కాస్త సీరియస్ అయింది ఫిబ్రవరిలో అండి, ఫిబ్రవరి 2వ వారంలో. ఈయనకైతే దాదాపు 10 రోజులు 15 రోజులు అసలు బాగా వీక్ అయిపోయాను, అన్నం సహించలేదు, గొంతు నొప్పి, ఫీవరు, డాక్టర్ దగ్గరికి వెళ్తే యాంటీబయాటిక్స్ ఇస్తే తగ్గలేదు, అన్నం తినడానికి ఇష్టం లేదు, నాకు నా భార్యకి అలాగే ఉంది పరిస్థితి, పిల్లలకైతే మెరుగ్గా ఉంది అన్నాడు. ఆయన చెప్పిన లక్షణాలన్నీ చూస్తే దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
వాళ్ళకు వచ్చింది కోవిడ్-19 వ్యాధి. దాని నుంచి బయటపడ్డారు. నిజానికి ఆయన ఆరోగ్యం బాగాలేదు, చాలా లావుగా ఉంటాడు, చాలా రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆయన దాని నుంచి బయటపడ్డాడు. సో నాకు అర్థమైంది ఏమిటంటే, ఇప్పుడు ఎందుకు ఈ కేసులు అమెరికా లాగా పెరగడం లేదు, మరణాలు కూడా ఆ స్థాయిలో సంభవించడం లేదంటే, ఈ వ్యాధి ఇప్పటికే డిసెంబర్ నుంచి మొదలెట్టి చాలామందికి భారతదేశంలో సోకింది. ఐసీఎంఆర్ స్టడీనే రాబోయే స్టడీ చెప్పబోతోంది, నగరాల్లో 35%, అది నెల రోజుల క్రితం. అంటే ఇప్పటికీ మనం ఊహించుకోవచ్చు 60-70%, అంటే హెర్డ్ ఇమ్యూనిటీ దశ ఈ నగరాల్లో చేరిపోయినట్టుగా లేదా దాదాపుగా సమీపంలో ఉన్నట్టుగా చెప్పచ్చు. చూద్దాం ఐసీఎంఆర్ అధికారికంగా ఏం చెబుతుందో. వార్తాపత్రికలు ఇచ్చిన సమాచారం ప్రకారం నేను చెప్తున్నాను. ఇక నా ఎస్టిమేషన్ ఏంటంటే, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో అన్ని నగరాల్లో ఒకలాగా లేదండి. కొన్ని బాగా, ఉదాహరణకి మనకు అందరూ తెలుసు, ముంబై, ఢిల్లీ, చెన్నైలో కేసులు ఎక్కువ ఉన్నాయి, హైదరాబాద్ కూడా ఎక్కువ ఉన్నాయి, ఇక్కడ గవర్నమెంట్ అండర్ టెస్టింగ్ అని విమర్శలు ఉంటున్నాయి. మరికొన్ని చోట్ల వీళ్ళు బాగా ట్యాకిల్ చేశారు అంటున్నారు. ఇలా చెప్పడం బాగుంది కానీ, బట్ నా ఎస్టిమేషన్ ఏమిటంటే, నిజానికి ఇప్పటిదాకా మనం భయపడుతున్న ఈ ముంబై, పూణె, అహ్మదాబాద్, చెన్నై, ఢిల్లీ ఇలాంటి నగరాలు, హైదరాబాద్తో కలుపుకుని ఇలాంటి నగరాలు ఈ కోవిడ్ నుంచి ముందుగా బయటపడతాయి. బహుశా మరో 10-15-20 రోజుల లోపల, అంటే జూలై మొదటి వారం లోపల ఈ నగరాలు, ఇక ఇప్పుడు ఇటలీలో, ఫ్రాన్స్లో ఉన్న పరిస్థితి వచ్చేస్తుందండి. వేరాస్ ఎక్కడైతే ట్రాన్స్మిషన్ జరగలేదో అక్కడ జరగకుండా నిలపచ్చు, బట్ ఈ కోవిడ్ వ్యాధి దాని యొక్క దీని దృష్టిలో పెట్టుకుంటే అక్కడ ఇంకా స్లోగా ట్రాన్స్మిషన్ జరిగి స్లోగా ఆయా ప్రాంతాలు బయటపడే అవకాశం ఉంది. మొత్తానికి నగరాలు ఎక్కడైతే బాగా పరిస్థితి తీవ్రంగా ఉందో ఈ నగరాల్లో మరో మ్యాక్సిమం 3-4 వారాల్లో పరిస్థితి, ఇన్ఫాక్ట్ 2 వారాల్లో కేసులు తగ్గుతాయి, 3-4 వారాల్లో చాలా మటుకు తగ్గిపోతాయి. ఇది నా ఎస్టిమేషన్, చూద్దాం ఎంతవరకు కరెక్ట్ అవుతుందో. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఐసీఎంఆర్ స్టడీని ఉటంకిస్తూ వార్తాపత్రికలు చెప్పింది, నెల రోజుల క్రితమే 35% మందికి దీని నుంచి దీని సోకింది. భారతదేశంలో మరణాలు ఎలా ఉన్నాయో మరి తెలుసు, ఇప్పటిదాకా 8,000 మరణాలే. 35% జనాభా, ముంబై జనాభా, అహ్మదాబాద్ జనాభా, పోనీ ఒక నగరంలో కాస్త తక్కువ 10% అనుకుందాం, అయినా ఎన్ని కోట్ల మందికి ఇది సోకి ఉంటుందో, అన్ని కోట్ల మందికి సోకితే ఎంతమంది మరణించారో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఈ కోవిడ్ వల్ల మనం ఊహించిన స్థాయిలో ప్రమాదం లేదు, కానీ అప్రమత్తత అవసరం, భయాందోళనలు అనవసరం. నమస్కారం.